హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి మీరు చూస్తున్నది యంగ్ రేటు రేటిజర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కోడి పొట్టు పెట్టిన దగ్గర నుంచి అవి పిల్లలు చేసి బయటకు వచ్చేంతవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మిత్రులకు షేర్ చేయండి సాధారణంగా మనం నాటుకోడి గుడ్లు పొదిగించేటప్పుడు అది కరెక్ట్గా గుడ్లు పెట్టిన తరు రోజు నుంచి కరెక్ట్గా ఇరవై ఒక రోజులకి పిల్లల్ని పదవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇరవై ఇరవై రోజు ఎలా వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి ఇవి మొత్తం గుడ్లు వచ్చి పొదిగి పిల్లలు చేయడానికి గుడ్లలోంచి మొత్తం పిల్లలు బయటికి రావడానికి మనకి దగ్గర దగ్గరికి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఈ స్టార్టింగ్ అయినండి ఒకటి ఒకటి ఇప్పుడిప్పుడే పిల్లలు గుడ్లు పొడుచుకుంటూ వస్తు వస్తున్నాయండి సరే ఫ్రెండ్స్ చూడండి మనం కోడిపోటు పెట్టిన దగ్గర నుంచి ఏం చేయాలంటే మనకి అనుకూలంగా ఉండేటట్టు మనం కోడి పొట్టు మనకు దగ్గరగానే పెట్టుకోవాలండి పెట్టుకున్న దగ్గర నుంచి మనకి కోడి రోజు తప్పి రోజు పొట్టు దిగేటట్టు చూసుకోవాలి ఒకవేళ దిగకపోయినా కానీ మనం దాన్ని తీసి బయట వేయాలి అది ఒక గంట సేపు బయట తిరిగేలా చూసుకోవాలి అది బయట తిరగడం వల్ల దానికి కాళ్ళు కూడా పొట్లు పట్టేయకుండా ఉంటాయి ఫ్రెండ్స్ కాళ్ళు కూడా పొట్లు పట్టేయకుండా ఉండి మనకు దానికి పేలు కూడా పట్టకుండా ఉంటాయండి కోడిపెట్ట పొట్టు మీద ఉన్నా కానీ అది హెల్తీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీకు చూసినట్టయితే ఒక వన్ అవర్కి రెండు పిల్లలు బయటకు వచ్చినవి ఇంకా మూడో పిల్ల కూడా ఇప్పుడే వచ్చింది బయటికి చూడండి మనం తీసుకున్న తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అప్పుడప్పుడు పొట్టు చెక్ చేస్తూ ఉండాలి చెక్ చేసిన తర్వాత మన దగ్గరలో ఉంటేనే చెక్ చేసి గులకలు ఉంటాయి కదండి ఆ గులకలు ఏమైనా ఉంటే అవి ముందుగా వచ్చిన పిల్లల గులకలు తీసి ఇలా బయట పడేస్తూ ఉండాలి ఎందుకంటే అందులో గులకల్లో చిక్కుకొని పిల్లలు కోడి పెట్ట కాళ్ళ కింద నలిగిపోవడం జరుగుతుంది బయట అయితే న్యాచురల్గా పొద్గే ఏమైనా అడుగుకోళ్ళు ఏమైనా ఉంటే అవి ఆటోమేటిక్గా నోటితో తీసి పడుచుకుంటుంది కానీ మన కోళ్ళు పెద్దగా అవి గులకలు పట్టించుకోవు అవి పట్టించుకోకపోవడం వల్ల మనకి అవి పిల్లలు ఆ గులకలో చిక్కుకొని కాళ్ళు కింద పడి నలిగిపోవడం జరుగుతుంది మన సాధారణంగా తొలిచూరు పెట్ట పొదిగేటప్పుడు మనకు చాలా కేర్ఫుల్గా గులకలు తీసి బయటపడేస్తుండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తొలిచూరు పెట్టకి పెద్దగా అవగాహన ఉండదండి అవగాహన ఉండకపోవడం వల్ల అవి చేసిన పిల్లలే అవే తొక్కేయడం జరుగుతుంది పైగా దానికి అటకడం ఎప్పుడు అలవాటు లేనందువల్ల దాని గుడ్లు అదే పొడుచుకోవడం జరుగుతుందండి అలా పొడుచుకునేటప్పుడు మనం ముక్కుకి చిన్నది కోడింటికి గుచ్చుతామండి అది మా నాన్నలు చెప్పారు అప్పుడు ఎప్పుడైతే కోడి గుడ్లను పొడుచుకొని తాగేస్తుందో అప్పుడు దాని ముక్కుకి చిన్నది కోడింటికి గుచ్చితే సరిపోతుందండి కొన్ని పెట్టలు అయితే సాధారణంగానే అవి ఆ పొట్టి మీద ఎక్కువ రోజులు రెండు నాలుగైదు రోజుల పాటు దిక్క అంటూ ఉండడం వల్ల వాడికి ఆకలి వేసేటప్పుడు అలా గుడ్డు పొడుచుకొని తాగేస్తుంటాయండి అవి మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఒకవేళ అలాంటిది ఏమైనా మీరు గమనించినట్లయితే దానికి పొట్టి మంచి దింపి కూర్పు నిండా కొంచెం తవుడు గింజలు ఏమైనా పెడితే అది కొంచెం పొడుచుకొని తాగడం ఆపుతుందండి అప్పటికి కూడా రెండో గుడ్డు కూడా పొడుచుకొని తాగితే రెండో గుడ్జు కూడా ఒకవేళ మనం పొడుచుకొని తాగడం మీరు చూసుంటే దానికి ఖచ్చితంగా ఒక రెండు అంగిలాలు పడవన దానిదే కోడింటికు తోకద లాగి దాని ముక్కులోకి చూడండి ఫ్రెండ్స్ దాని ఇగో ఈ కోడికి కనిపిస్తుంది కదా ముక్కులోని చిన్నది ఇలాగ అటు నుంచి ఇటు చిన్న పొడిసే వదిలేస్తే అది పొడదండి ఎందుకంటే అది పొడిచేటప్పుడు దానికి ముక్కు నొప్పు రావడం వల్ల ఆటోమేటిక్గా గుడ్లు పడవదు పడవకుండా మిగతా గుడ్లన్నీ కొంచెం చక్కగా పొదిగి మనకి పిల్లల్ని మనకి నీట్గా చేయడం జరుగుతుంది మనం పొదిగేటప్పుడు మాత్రం చాలా కొంచెం దా కేర్ఫుల్గా తీసుకోవాలి ఎందుకంటే తొలిచూరు పెట్టలు ఎక్కువ అలా చేస్తాయండి అంటే మొట్టమొదటిగా పొదిగే పెట్టలు ఎక్కువగా ఎలాంటి పనులు చేస్తుంటాయి అది గమనించుకోవాలి మనం పొట్టులో ఎన్నైతే గుడ్లు పెట్టామో అది మ్యాక్సిమం పొదిగేంత వరకు టైం ఇవ్వాలండి కనీసం ఒక ఫోర్ అవర్సు అంటే గుడ్లు పతకడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోర్ ఫైవ్ అవర్స్ అందులోనే ఉంచాలి కొన్ని అయితే రెండు మూడు పిల్లలు గుడ్లలోంచి బయటికి రాగానే వాటి తీసుకొని కిందకి దింపిక దిగేద్దామని చూస్తూ ఉంటాయి కొన్ని అయితే గుడ్లు మొత్తం పొదిగేంత వరకు అది దిగవండి మామూలుగానే సాధారణంగానే కొన్ని పాడైపోతూ ఉంటాయి అలా గుడ్లు మొత్తం పొదిగిన తర్వాత మనం ఎలాంటి ఐరన్ మ్యాస్ తీసుకొని వాటిని మనం జాగ్రత్తగా తీసుకొని అందులో పెట్టుకోవాలండి మా కోడి పెట్ట అయితే అది చాలా కేర్ తీసుకుంటుంది గుడ్లోంచి పిల్లలు రాగానే దానికి ప్రేమ పొంగు పురులు పోస్తుంది వాటి మీద నన్ను కూడా పొడిచేస్తుంది అది చూడండి మీరు చూసినట్టు అది ఎలా పొడుస్తుందో మనకది ఎప్పుడూ పిల్లలే ఉండడం కానీ మనం డైరెక్ట్గా పట్టుకోకూడదండి ఇలా వెనక నుంచి పట్టుకొని ఇలా తీసి పెట్టాలి ముందుగా పెట్టనే పెట్టాలండి కోడి పెట్టని తీసుకొని గుడి కింద పెట్టాలి అది చూస్తుండగా మనం పిల్లల్ని పట్టుకుంటే ఇగో ఇప్పుడు నన్ను పొడిసింది కదండి అలాగే ఉంటుంది ప్రతి పెట్ట కూడా పిల్లల్ని మనం కొంచెం సున్నితంగా పెట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడే కదా ఈ ఈ ప్రపంచంలోకి వచ్చాయి అందు గురించి మనం కొంచెం కేర్ఫుల్గా తీసుకొని సున్నితంగా పట్టుకొని తల్లి దగ్గర ఒకటి పెడుతుండాలి చూడండి అంటే నేను ఇది చలికాలంలో పెట్టాల్సింది ఎండుగడ్డ వేసుకొని నేను సమ్మర్లో పెట్టడం వల్ల నాకు ఫిఫ్టీ పర్సెంటేజే పిల్ల శాతం వచ్చిందండి అయినా కానీ ఏం పర్లేదు నేను ఎక్కువ గుడ్లు పెట్టాను ఎనిమిది పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగున్నాయండి చూడండి మీరు చూసినట్లయితే ఫోర్ ఫోర్ వైటును ఫోర్ ఎల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అవి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఫోర్ అవర్స్ అవుతుంది బయటకు వచ్చి అవి నడుస్తున్నాయి మెల్లమెల్లగా అందుకని ఇక్కడ గూట్లో పెట్టేశానండి మనం ఎలా కొంచెం సున్నితంగా పట్టుకొని ఈ మనకు మెస్ ఉంటే మెస్సు ఏదైనా బొంగుతో చేసిన అంటే గూడి అందులో పెట్టుకొని మనం ఏదైనా గింజలు వేసుకోవాలి గింజలు వేసుకుంటే అవి కోడి పెట్ట వాటితో పాటు తినిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్లోని కొంతమంది ఇలాగ పొట్టులోంచి పిల్లలు పొదిగిన వెంటనే అంటే గుడ్డులోంచి పిల్లలు బయటకు వచ్చిన వెంటనే ఒక వన్ అవర్ వన్ అండ్ టూ అవర్స్లో తీసేస్తారండి తీసేసి ఇలా గూడు కింద కంట బయట వదిలేయడం జరుగుతుంది అత్యోత్సాహంతో వదిలేస్తుంటారు ముద్దు ముద్దుగా ఉన్నాయని చెప్పేసి వదిలేస్తే వెంటనే కాకిలికి కుక్కలకి దొరికేస్తాయండి దొరికేసి అవి పోవడం జరుగుతుంది పక్కన ఓరపిల్లలు ఏమైనా ఉంటే అవి కూడా తినేస్తుంటాయి అందుకని మనం పిల్లలు పొదిగిన వెంటనే అవి ఏం చేయాలంటే ఇలా గూళ్ళో పెట్టుకొని వాటికి గింజలు తినిపించిన తర్వాత రెస్ట్ ఇవ్వాలండి ఇలాగే తినేసిన తర్వాత ఇలా రెస్ట్ తీసుకుంటాయి మన ఒక వన్ వన్ టూ అంటే ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఇలా గూట్లోనే వేసి చిన్న చిన్న గింజలు వేయాలండి వాటికి వెంటనే పెద్ద పెద్ద ధాన్యం గింజలు వేస్తే తినవు కాబట్టి వాటికి పొడిలా చేసి నూకలా చిన్న చిన్న నూకలా తయారు చేసి వాటికి వేస్తుండాలి నేను వాటి గురించి కూడా వాటికి ఏ డేట్ మ్యాతయ్యాలి చిన్నపిల్లలకి అనేది ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం